సార్, మనకి కొత్త ప్రభుత్వం వచ్చే దాదాపు 3 నెలలు కాలం పూర్తవుతుంది. ఆ ప్రభుత్వం పంతిర ఎలా ఉందండి? చండాలంగా ఉంది. ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, ఇప్పుడు ఇసుక అందుబాటులో లేదు, అన్న క్యాంటీన్లు తీసేశారు. తినడానికి లేని వాళ్ళు ఒక 5 రూపాయలు ఉంటే అన్న క్యాంటీన్లోకి వెళ్ళి భోజనం చేసే పరిస్థితి. ఆ పరిస్థితి లేకుండా మొత్తం మూసేసి కూర్చున్నారు. ఇసుక లేనప్పుడు పనులు దొరకవు. పనులు దొరికినప్పుడు కనీసం 5 రూపాయలకి తినే అవకాశం కూడా లేకుండా తీసేశారు. మరి ఇంకా అది మంచి పద్ధతి కాదు కదా, అందుకే బాగాలేదని చెప్తున్నాను. అంటే ఆ రెండు కారణాలు ప్రజెంట్ ఇప్పటికే నిలిపేసినా కానీ ముందు ముందు జరిగే రోజుల్లో రావచ్చు. ఇంకా అవి కాకుండా చాలా రకాల మంచి పనులు చేశారు. పథకాలు కనపడలేదు మంచి పనులు చేసినట్టు. అంటే చాలా గ్రామ వాలంటీర్లని, పెన్షన్లు పెంచడం అని, గ్రామ సచివాలయాల ఉద్యోగాలు అట్లా ఇట్లాంటివి మరి చేస్తున్నారు కదా, అవి ఎంతవరకు? సార్, ఒక్క మాట, వాలంటీర్ అంటే ఏంటండి మీకు తెలుసా? ఆయా వాలంటీర్ అనేవి వాళ్ళు చెప్పారు కదండి, ఒక 50 ఏళ్ళకి ఒక మనిషిని పెడతాం మీకు, ఆ ప్రతినిధి అని ఒక అర్థం అన్నమాట. ఆ ప్రతినిధి మీ ఇళ్ళకు వచ్చి మీ అవసరాలు తెలుసుకొని ఆ సచివాలయాల్లో మీకు సంబంధించిన సమస్యలు అక్కడ చెప్పి పరిష్కారం చూపిస్తారని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది కదా, మరి అది మంచి పనే కదా. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా పనిచేసేవాడిని వాలంటీర్ అంటాడు, డబ్బులు తీసుకునేవాడిని వాలంటీర్ అనరు. అసలు ముందు ఆ పేరు పెట్టడమే కరెక్ట్ కాదు. అవునా? వాలంటీర్ పెట్టారు, బాగానే ఉంది. రేషన్ షాపులు తీసేస్తున్నారు, ఇవన్నీ తీసేసి 5000 రూపాయల జీతానికి పెట్టుకునే కంటే ఉన్నాయి ఉన్నట్టు రన్ చేస్తే బాగానే ఉంటుంది కదా. లేదు, బడ్జెట్ లేదు, అన్న క్యాంటీన్ లాపాం, హ్యాపీ కాదనట్లేదు. బడ్జెట్ లేదు, అన్న క్యాంటీన్ లాపామన్న దానికి పెయింట్లు మారవడానికి 11 లక్షలు తీసుకోవడం అవసరమా? అదే 11 లక్షలు ఉంటే ఆ అన్న క్యాంటీన్ ఎన్ని రోజులు రన్ చేయొచ్చు? పోలవరం ఆపేశారు, రాజధాని ఆపేశారు, ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఆర్టీసీని ప్రభుత్వ పరం చేశాం. ఆర్టీసీలో వాళ్ళు మాత్రం బాగుపడతారు, వాళ్ళ పిల్లలు మాత్రమే బాగుపడతారు. రాజధాని అయితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మీరు చెప్పి జగన్ గారు చెప్పిన మాటే కదండి, ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అన్నారు, ఏది ఎటు పోయింది? అందుకనే నచ్చలేదు అని చెప్తున్నా. సార్, మా రీసెంట్గా నిన్న జరిగిన కోడెల శివప్రసాద్ గారు మరణం, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఆయన చనిపోవడానికి కారణాలు ఏమన్నా జనం అంటే ఒక అవగాహన అనేది ఉండేది కదా ఇందుకు జరిగిందని, దాని మీద మీరు ఏమైనా మాట్లాడగలుగుతారా? అదైతే నాకు తెలియదండి, తెలియని దాని గురించి మాట్లాడుకోవడం అవసరం. క్లారిటీ అయితే తెలియదు దాని గురించి, అదే పరిస్థితి. సార్, అంటే ఇంతకుముందు చంద్రబాబు పరిపాలన, ఇప్పుడు జగన్ గారి పరిపాలన, ఆ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పగలను. చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు ఇబ్బందులు చిన్నా చితకి పడ్డారు, కానీ ఇంత దారుణంగా అయితే ఎవ్వరూ దెబ్బతినలా, ఇసుక లేక అల్ల కల్లలం అయిపోతున్నారు. అంటే ఆయన కాడ కొన్ని పనులు చేశారు మంచి పనులు, ఈయన మంచి పనులు, అంటే ఆ రెండింటి మధ్య ఎవరు దగ్గర జనం దగ్గరికి వెళ్ళే విధంగా ఉన్నారు? అంటే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారో చెడు చేశారో అనేది జనానికే తెలుసు, అందుకే ఈరోజు వెనక తిరిగి చూసుకుంటున్నారు. అయితే ఈయన ఒక ఛాన్స్ అన్నారు కాబట్టి ఈయన్ని ఏదో ప్రమోట్ చేశారు. అయితే ఆయన పీకేయాలి అనే ఆలోచన పెట్టుకోలే ఏంది, ఎవరినైనా సరే. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళని కరెక్ట్గా పనిచేసే జీతాలు తీసుకోమంటాం, ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు దెబ్బతిన్నారు నిన్న ఏంది. ఈయన ఏం చేస్తున్నాడు, అసలు ఉన్న వాళ్ళ మొత్తాన్ని పీకేస్తున్నాడు. శుభ్రంగా నొప్పి తెలుస్తుంది అందరికీ, ఇబ్బంది ఏమీ లేదు. అయితే వీళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసం ఏంటయ్యా అంటే, తండ్రికి పిల్లాడికి ఉన్న వ్యత్యాసం ఉంది. ఆయన ఆలోచన వేరు, ఇతని ఆలోచన వేరు. ఆయన చేసే పని పద్ధతి వేరు, ఇతని పని పద్ధతి వేరు. అది కొత్తగా ప్రవేశపెట్టిన ఇసుక విధానం ఏదైతే ఉందో అది ప్రజలకు ఎంతవరకు దగ్గరికి వెళ్తుందంటారు? వెళ్ళదు. ఎట్లా, ఏ విధంగా వెళ్ళదంటారు? 1300కి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇసుక దొరికేది, ఇప్పుడు అదే 27000 24000 అని అవుతుంది. ఎలా అది కరెక్ట్? అంటే ఆ రేటు ఒకటి కాకుండా ఇక విధానం అనేది కొత్త వాడు ప్రవేశపెట్టారు కదా, ఒక ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అనేది, అది ప్రజలకు ఎంతవరకు దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఎంతవరకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? ఆన్లైన్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని విషయాల్లో ఆన్లైన్ ఆన్లైన్ అనే ఈ రోజు దెబ్బతింది. అదే పని నువ్వు చేస్తున్నావు, అంతకు మించి ఏమి లేదు. అంటే దానివల్ల మా ప్రభుత్వ పరంగా కానీ ప్రజలకు కానీ ఏదన్నా లాభం ఎటు నష్టం ఎటు? నష్టం అనేది ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను మరి నేను, నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు నాకు ఒక 10 ట్రక్కులు అవసరం, నువ్వు ఆన్లైన్ అంటావు ఏంది, నాకు 2 ఇస్తానంటావు ఏంది, మరి నేనేం చేయాలి చెప్పండి.
నాకు అవసరమైన వరకు నాకు కావాలి గానీ నేను ఆన్లైన్ పెడతా నీకు రెండే ఇస్తా అంటే కరెక్ట్ కాదుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి ఎంజాయ్ చేయండి।